హలో అండి నమస్తే వెల్కమ్ టు ఇట్ ఇస్ డెడ్ మీ కోసం నేను మీ స్వర్ణ ఈరోజు ఈ వీడియోలో మీతో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది దేని గురించి అన్న విషయానికి వస్తే అది వచ్చేసి యూట్యూబ్ గురించి అండి ఈ మధ్య కాలంలో ఈ యూట్యూబ్ అనే యాప్ని చాలామంది చాలా వరకు యూజ్ చేస్తూనే ఉంటారు ఏదైనా కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు చాలామంది వాళ్ళు ఫోన్స్ తీసుకొని ఈ యూట్యూబ్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లల నుంచి ముసలివారు పెద్దవారు వరకు కూడా ఈ యూట్యూబ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ వచ్చారు ఈ లాక్డౌన్ టైంలో దీని యూసేజీ ఇంకాస్త ఎక్కువైందనే చెప్పవచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళకు కావాల్సిన కంటెంట్ని యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని దానికి సంబంధించిన వీడియోస్ని చూస్తూనే ఉంటారు అలా ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ చూస్తూ చూస్తూ అలా కాసేపు టైం అనేది గడిపేస్తారు పెద్దవాళ్ళు ఈ యూట్యూబ్ చూసే టైంలో వారు చూస్తున్న కంటెంట్ ఏంటి ఆ తర్వాత వాళ్ళు ఎంతసేపు ఈ యూట్యూబ్ని చూస్తున్నారో అది ఇన్ఫర్మేటివ్గా ఉందా లేదా పనికి వస్తుందా లేదా అన్నది గమనించుకుంటూ వాళ్ళు ఈ యూట్యూబ్లో వీడియోస్ అనేది చూస్తూ ఉంటారు కానీ చిన్నపిల్లల విషయంలో అలా ఉండదండి వారికి ఏది పడితే అది చూస్తూ ఉంటారు ఏదైనా అట్రాక్టివ్గా లేకపోతే ఎంటర్టైనింగ్గా అనిపించిందంటే చాలు ఏ వీడియో అయినా వాళ్ళు అలా చూస్తూ ఉంటారు చిన్నపిల్లల చుట్టూ జరిగే ఏ సంఘటన అయినా లేకపోతే వాళ్ళు చూసి ఏ వీడియో అయినా సరే వాళ్ళ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది మీరు కనుక గమనించినట్లయితే వీళ్ళు చుట్టుపక్కల జరిగే సంఘటనలు చూసి కానీ లేకపోతే వీడియోస్ ద్వారానో లేకపోతే టీవీ ద్వారానో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్న యాక్టివిటీస్ చూసో ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి చిన్న పిల్లలైనా సరే లేకపోతే టీనేజర్స్ అయినా ఎవరైనా ఫోన్ యూస్ చేస్తూ దాంట్లో వీడియోస్ చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు వాళ్ళు ఏ వీడియోస్ చూస్తున్నారు ఎటువంటి వీడియోస్ చూస్తున్నారు ఎంత టే ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నారు ఈ వీడియోస్ చూస్తూ ఇటువంటివన్నీ కూడా పేరెంట్స్ ఖచ్చితంగా గమనించాలి వాళ్ళు మంచి ఆ తర్వాత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తున్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వాళ్ళ ఏజ్కి మించిన వీడియోస్ వాళ్ళు చూడరాని వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే మీరు వెంటనే దాన్ని స్టాప్ చేయడం ఎంతో మంచిది అందుకనే యూట్యూబ్ త్వరలో పేరెంట్స్ కోసం గాను ఒక కొత్త ఫ్యూచర్ని అయితే తీసుకొని వస్తుంది అది సూపర్వైజ్ ఫీచర్ ఈరోజు నేను ఈ వీడియోలో ఈ సూపర్వైజ్ ఫీచర్ ఎలా ఉంటుంది దానివల్ల ఉపయోగం ఏమి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను యూట్యూబ్ తీసుకురాబోయే ఈ కొత్త ఫీచర్లో త్రీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి పిల్లల ఏజ్ ప్రకారం వారు ఎటువంటి వీడియోస్ అయితే మీరు చూడాలి అని అనుకుంటున్నారో దాని ప్రకారం ఈ సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకునేసి మీరు యూట్యూబ్ వీడియోస్ అనేది చూసుకోవచ్చు ఈ త్రీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఏంటివి అన్న విషయానికి వస్తే ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ మోర్ ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లోర్ గురించి మాట్లాడినట్లయితే ఈ ఎక్స్ప్లోర్ సెట్టింగ్ ద్వారా ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న పిల్లలైతే యూస్ చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి ఈ ఏజ్ వారికి ఏ వీడియోస్ అయితే కావాలో ఆ వీడియోస్ మాత్రమే ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది సపోజ్ వ్లాగ్స్ కానీ ట్యూటోరియల్స్ కానీ మ్యూజిక్ యాప్స్ కానీ గేమింగ్ వీడియోస్ కానీ ఇటువంటివన్నీ కూడా అంటే ఆ ఏజ్కి సంబంధించిన పిల్లలు ఎటువంటి వీడియోస్ అయితే చూస్తే మంచిదో అటువంటివన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఎక్స్ప్లోర్ మోర్ ఈ సెట్టింగ్ ద్వారా ఇంకాస్త పెద్ద పిల్లలు అంటే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలైతే యూస్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో వీళ్ళు లైవ్ స్ట్రీమింగ్స్ కానీ వేరే ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది బ్రౌజ్ చేసుకొని చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ ఈ పేరుకు తగ్గట్టుగానే ఆల్మోస్ట్ ఆల్ అన్ని వీడియోస్ వీళ్ళు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు కాకపోతే పిల్లల ఏజ్ని బట్టి వీడియోస్ అయితే మీరు సెట్ చేసుకునే వీలైతే ఉంటుంది ఈ సెట్టింగ్ ద్వారా అయితే మీరు ఈ సెట్టింగ్స్లో మీ పిల్లలు ఎటువంటి వీడియోస్ అయితే చూడాలి అని అనుకుంటున్నారో అటువంటి కంటెంట్ వీడియోస్ని మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది ఆ తర్వాత మీ పిల్లలు ఎటువంటి కంటెంట్ వీడియోస్ని సెర్చ్ చేస్తున్నారో అన్న విషయం కూడా మీరు తెలుసుకోవచ్చు సెర్చ్ హిస్టరీ కనుక మీరు చెక్ చేసినట్లయితే ఇలా ఈజీగా మీరు మీ పిల్లలు ఎటువంటి వీడియోస్ చూడాలి అని అనుకుంటున్నారో అటువంటివి మాత్రమే చూస్తూ ఆ తర్వాత మీ పిల్లల్ని కంట్రోల్లో అయితే ఉంచుకోవచ్చు అనమాట అలాగే పిల్లలు తెలుసో తెలియకో పొరపాటున కానీ ఎటువంటి పర్చేజెస్ కూడా చేయకుండా ఉండేట్టుగా మీరైతే జాగ్రత్త పడవచ్చు మరీ చిన్న పిల్లలకైతే సపరేట్గా యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ కిడ్స్ అనే యాప్ అయితే తీసుకొచ్చారు దీని ద్వారా చిన్నపిల్లలకి సంబంధించిన వీడియోస్ మాత్రమే వాళ్ళు చూసుకోవచ్చు అనమాట చిన్నపిల్లలు ఉన్నవారు ఈ యూట్యూబ్ కిడ్స్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఎందుకంటే దీంట్లో వాళ్ళకి సంబంధించిన వీడియోసే ఉంటాయి నాలెడ్జబుల్ వీడియోస్ ఉంటాయి కాబట్టి సో ఇదండి ఈ వీడియో అయితే మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము పెట్టిన మరిన్ని వీడియోస్ అయితే చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ సెలవు